ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. సామెతలు 3:24. పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ప్రావెబ్స్ చాప్టర్ 3:24. వెన్ యూ లై డౌన్ యూ విల్ నాట్ బి ఎఫ్రైడ్, ఎస్ యూ విల్ లై డౌన్ అండ్ యువర్ స్లీప్ విల్ బి స్వీట్. దేవునికి స్తోత్రాలు. చాలామంది ఈ రోజున నిద్రపట్టట్లేదు. దట్ ఈజ్ నంబర్ వన్ కాజ్. నిద్రపట్టట్లేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము, మత్తు మాత్రలు తీసుకుంటారు, మత్తు పదార్థాలకు అలవాటు పడతూ ఉంటారు. ఎంతోమంది రాత్రంతా కూడా నిద్రపోవటానికి వాళ్ళకి ఆ నిద్ర రాదు, నిద్ర దూరంగా ఉంటుంది. సో హియర్ గాడ్ ఈజ్ సేయింగ్ వెన్ వీ నో గాడ్, వెన్ వీఆర్ వాకింగ్ విత్ ద లార్డ్, వెన్ వీ డూ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వీ ట్రస్ట్ గాడ్, మనం దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవునికి మనం సరెండర్ అయినప్పుడు, దేవునిలో మనం విశ్వాసం ఉన్నప్పుడు, ఈ యొక్క అలజడి, ఆందోళన, భయాలు, పాల్పిటేషన్స్ లేదా ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే మనకి నిద్ర రాకుండా బాధ పెడుతూ ఆ యొక్క నిద్రని దొంగిలిస్తూ ఉన్నాయో, వాటన్నిటికీ కూడా ఆన్సర్ ఏంటంటే, జవాబు ఏంటంటే, మనం దేవుని మీద ఆధారపడటం, దేవుని యందు నమ్మకం ఉంచటం. ఎప్పుడైతే వెన్ వీ బిలీవ్ ఇన్ గాడ్, వీ లీవ్ ఆల్ అవర్ యాంగ్షియస్నెస్, ఆల్ అవర్ వరీస్, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్, మనం దేవుని చేతిలో మనకున్న సమస్త బాధల్ని భయాల్ని మనం పెట్టేసి మనము నిశ్చయంగా హ్యాపీగా దేవుని మీద మనము నమ్మకంతో మంచిగా నిద్రపోతాం. ఎందుకంటే వీ నో దట్ గాడ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, గాడ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్. దేవుడు మనకి కేర్ తీసుకుంటారు, దేవుడు మనల్ని కాపాడతారు, సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉన్నారు, నన్ను ఎవరు ఏమి చేయలేరు, దేవుడు నా హృదయంలో ఉన్నప్పుడు ఈ బయట ఉన్న ప్రపంచం నన్ను ఏమి చేయలేదనే ఆ యొక్క విశ్వాసంలోకి మనం వచ్చినప్పుడు మంచి నిద్ర మనం పోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. వి నీడ్ టు బిలీవ్ ఇన్ గాడ్, వి నీడ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్, వి నీడ్ టు సరెండర్ టు ద లార్డ్. మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. అందుకే యేసయ్య అంటారు, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యూ వాంట్ రియల్ పర్ఫెక్ట్ పీస్, యూ వాంట్ దట్ కామ్నెస్, యూ వాంట్ ద క్వైట్నెస్, నీ మనసుకి నెమ్మది కలిగి, నీ హృదయానికి సమాధానం కలిగి, నీ హృదయంలో సంతోషం ఉండి, దేవుని మీద నువ్వు ఎప్పుడైతే భరోసాతో ఉంటావో ఆ రోజున మనకి మంచి నిద్ర, అలాగే మన మనశ్శాంతి మనం పొందాలంటే అది యేసయ్య దగ్గర మాత్రమే ఉంది. మనకి పోయిన శాంతిని మళ్ళీ తిరిగి మన హృదయాలు తిరిగి ఇస్తానన్న దేవుడు మన యేసయ్య. అది ఇచ్చే దేవుడు మన యేసయ్య. I will give you my peace, not the peace which world gives you. ప్రపంచం ఇచ్చే సమాధానం కాదు, కానీ నేను నీకు సమాధానాన్ని ఇస్తానన్నారు. ఆ సమాధానం ఏంటి? మనం శత్రువులుగా దేవునికి దూరంగా ఉండగానే యేసయ్య మనకి దేవునితో ఉన్న శత్రుత్వాన్ని తీసివేసి దేవుడు మధ్యవర్తిగా ఉండి ఆయన మనల్ని దేవునితో, ఆయన మరణంతో, ఆయన పునరుద్ధాన శక్తితో మనల్ని దేవునితో సమాధానపరిచి ఈ రోజున మనం చేసిన ప్రతి గిల్టీ కాన్షియస్, మన హృదయంలో ఉన్న ఆ యొక్క ప్రతి తప్పును యేసయ్య తీసివేసి మనం ఏ తప్పు చేయని వారిగా ఆయన పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించారు. కాబట్టి మన హృదయంలో ఎప్పుడైతే ఆ గిల్టీనెస్ లేదో, ఎప్పుడైతే మన కాన్షియస్ క్లియర్ అయిపోయిందో, మన మనస్సాక్షి ఎప్పుడైతే క్లియర్ అయిపోయిందో, అప్పుడు మనకి మనశ్శాంతి ఉండి ఏం చేస్తుంది, మనం దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మీద భారాన్ని వేసి మనం సంతోషంగా ఉంటాం. ఈ సంతోషాన్ని మనం పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆ సంతోషం నీకు కావాలంటే యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. యేసయ్య మాత్రమే ఆ సమాధానాన్ని ఇచ్చేది, యేసయ్యలో మాత్రమే ఆ సంతోషం ఉంది. సో లెట్ అస్ కమ్ టు ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్. చూడండి, దావీదు మహారాజు మనం చూస్తుంటే 1 Samuel 17 మనం చూస్తూ ఉంటుంటే ఆయన గొలియాతుని ఓడించే ముందు దావీదు మహారాజు మైండ్ చూడండి, టోటల్గా దేవుని మీద ఆధారపడి ఉన్నారు. ఏమంటున్నారు,
మన 36వ వచనం చూస్తూ ఉంటే సౌలు మహారాజుతో మాట్లాడుతున్నారు. చిన్న బాబు వచ్చారు అక్కడికి, ఆ గొలియాతును చంపడానికి సిద్ధపడుతున్నాడు. బట్ ఇన్ హిజ్ మైండ్ ఆల్రెడీ హీ వన్ ద బ్యాటిల్. ఆయన మనసులో ఆల్రెడీ గొలియాతును ఆయన డిఫీట్ చేశారు, ఓడించేశారు. ఎలాగా? నాలో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు ఈ కార్యాన్ని చేస్తారు. నేను సింహాన్ని, ఎలుగుబంటిని చంపడానికి ఆ యొక్క గొర్రెపిల్లలు తమ నోట్లో పెట్టుకున్న వాటిని నేను వాటి నోట్లోంచి బయటకు లాక్కొని తీసుకురాగలిగిన ఆ యొక్క విజయాన్ని దేవుడు నాకు ఇచ్చారు. ఆ యొక్క సింహాన్ని, ఎలుగుబంటిని చంపడానికి దేవుడు నాకు శక్తినిచ్చారు. సో ఈ సున్నతి లేని వ్యక్తి ఈయన ఆ యొక్క సింహం ఎలుగుబంటి లాంటి వాడే కానీ ఆయన మనల్ని ఏమీ చేయలేడు. ఆయన అంటారు, దావీదు మహారాజు అంటారు, గాడ్ విల్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ ఫిలిస్తైన్. ఈ యొక్క గొలియాతు నుంచి మనల్ని దేవుడు విడుదల కలుగు చేస్తారు. అంతేకాదు గొలియాతు అన్నారు, నువ్వు కత్తితోనూ నువ్వు ఈ యొక్క యుద్ధ పరికరాలతో నువ్వు వచ్చావు, కానీ నేను దేవుని నామంలో నేను నీ ముందుకు వస్తున్నాను. దిస్ డే, టుడే God will give me victory. ఈ రోజున దేవుడు నాకు విజయాన్ని ఇస్తానని గొలియాతును ఓడించినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఎలాగంత విశ్వాసం వచ్చింది, ఎలాగంత కాన్ఫిడెన్స్ డేవిడ్కి యెషయాలో వచ్చింది? బికాజ్ హీ ట్రస్టెడ్ ద లార్డ్, హీ నోస్ గాడ్. దేవుని యొక్క ఆ యొక్క దేవుణ్ణి ఎన్కౌంటర్ చేశారు, దేవుణ్ణి ఆయన అనుభవించారు, దేవుడి కార్యాలని ఆయన చూశారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు, దేవునికి సరెండర్ అయ్యారు. అలాగే ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి మన జీవితాలని ఆయన హస్తాలకు ఇస్తామో, అప్పుడు మనము టోటల్ పీస్తో, మనశ్శాంతం మనం జీవించడానికి యేసయ్య మన హృదయాల్లో పరలోక రాజ్యపు సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలైనా, థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వర్డ్, సచ్ ఎ ఎంకరేజింగ్ వర్డ్ లార్డ్. అయ్యా మీరు మమ్మల్ని ఎంతగానో నాయన ఉత్సాహపరుస్తున్నాయినా ప్రభా, వాక్యాన్ని నేర్పిస్తున్నాయినా, మీలో ఏ విధంగా మేము విశ్వాసం కలిగి నమ్మకం కలిగినైనా మా జీవితాలను మీకు సమర్పించుకొని, ఏ విధంగా దావీదు మహారాజునైనా తన గొలియాతుతో యుద్ధం చేయకముందే నాయన తన మనసులో ఆయన ఆల్రెడీ గొలియాతును జయించి ఉన్నారయ్యా. ఎందుకంటే దావీదు మహారాజు విశ్వాసము, మీరు తప్పకుండా దావీదు మహారాజునికి ఆ యొక్క విజయాన్ని ఇస్తారని, మీరు విజయాన్ని ఇచ్చేశారని నమ్మినాయన ప్రభా, విజయాన్ని పొందిన గొప్ప మహారాజు దావీదు మహారాజునైనా. అలాగే నాయన మాలో ఉన్న యొక్క ప్రతి ఒక్క ఆటంకాలు నాయన, అలజడులు నాయన, భయాలు నాయన, వ్యాధులు నాయన ప్రభా, ఇదిగో నాయన ఈరోజు ఏం జరుగుతుందో అనే యొక్క నిరుత్సాహాలు నాయన, అలాగే తండ్రి ప్రభా నిద్ర రాకపోవటం నాయన, వరీస్ నాయన ప్రభా, విచారాలు నాయన యేసయ్య, ఇవన్నీ కూడా మా మీద మేము ఆధారపడి మేము చేయగలము అనుకునే మా శక్తి మీద ఆధారపడినప్పుడు ఎన్నో సమస్యలు మేము ఫేస్ చేస్తామయ్యా. బట్ వెన్ వీ గివ్ అవర్ బర్డన్స్ టు యూ లార్డ్ ఫాదర్ గాడ్, మా సమస్యలు మీ హస్తాలకు ఇచ్చినప్పుడు నాయన మీరు వాటిని పరిష్కరించిన ఆయన, మమ్మల్ని విముక్తులుగా చేసిన ఆయన, మాకు మీ సమాధానాన్ని ఇచ్చి శాంతినిచ్చిన ఆయన, మా హృదయాల్లో జీవించి ఉన్న దేవా మీకు వందనాలు నాయన. వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని నాయన మీ సమాధానంతో, మీ శాంతితో నింపిన ఆయన ప్రభ, మీరే మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.